ఆలూరు నియోజకవర్గం తరపున జనసేన పార్టీ పోటీ చేసిన అభ్యర్థిగా నేను దాదాపు నూట ఇరవై గ్రామాలపైన తిరిగినాను ఎలక్షన్ తర్వాత కూడా దాదాపు ముప్పై గ్రామాలు తిరిగిన తర్వాత రైతులతో దేవనకొండ ఆస్పరి ఆలూరు మన హొలగుంద ఈ మండలాలు తిరిగిన తర్వాత చిప్పగిరి మండలం తిరిగిన తర్వాత రైతులు మా దగ్గరికి తీసుకొచ్చిన సమస్యలు మొట్టమొదటిగా నగరడోనా ప్రాజెక్టు ఆ నగరడోనా ప్రాజెక్టు గురించి సార్ వివరించాను ఎందుకంటే రెండు వేల ఎనిమిది మార్చిలోనే పదకొండు కోట్ల యాభై ఎనిమిది లక్షలతో పూర్తి కావాల్సింది ఇంతవరకైనా అది పూర్తి కాలేదు ఇప్పుడు అరవై కోట్లని చెప్తున్నారు అంటే ఈ రోజు అయిపోతుంది ఆ రోజు అయిపోయింది ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది నెంబర్ టూ జింకల్ ప్రాజెక్టు గురించి అండి నేను దాదాపు పొట్లపాడు మన కుంకునూరు బిలేహల్లు తర్వాత మన ఆస్పరి జౌరాపురి అన్ని తిరిగిన తర్వాత దాదాపు ప్రతి ఏటా నూట లక్ష యాభై యాభై ఎకరాలకు బెడదుందని చెప్పారు సో ఆ విషయం కూడా సార్ దగ్గర తీసుకొచ్చాను ముఖ్యంగా హంద్రనీవ దాదాపు కర్నూలు పార్లమెంట్లోనే మన కర్నూలు జిల్లాలోనే ఎనభై వేల ఎకరాలకు అయితే ఒక్క పందికోన ఆశయం తారా జలాశయం ద్వారా దేవనకొండ మండలానికి నలభై ఆరు వేల ఎకరాలు అంటే ఆలూరు నియోజకవర్గంలోని మండలం సో ఇంతవరకైనా పిల్ల కాలువలు రెడీ కాలేదు ప్రతి రైతులు వాళ్ళు ఏదో సొంతం ఖర్చు పెట్టుకొని చేసుకుంటున్నారు కానీ ఇంతవరకైనా కానీ పిల్ల కాలువలు రెడీ కాలేదు అది సాధి దగ్గర తీసుకొచ్చాను ఇంకా నాలుగవది వేదవతి మనకి స్టేట్ పర్మిషన్ కూడా అవసరం లేదండి ఎందుకంటే దాదాపు రెండు వేల పదిలో నివేదిక ఇచ్చినప్పుడు ఎనిమిది వందల నలభై కోట్లని చెప్పారు ఇప్పుడు చూస్తే మన తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కోట్లతో మేము ఈ రోజు చేసాము ఆ రోజు చేసామని రెండు కోట్ల అరవై మూడు లక్షలతో వాళ్ళ సర్వే పేరుతో కాలయాపన చేశారు దాని గురించి ఇంతవరకైనా లేదు అది కానీ జరిగితే మన కర్నూలు డిస్టిక్ దాదాపు పన్నెండు లక్షల మంది రైతులకి తాగునీరు అవుతుంది దాదాపు ఎనభై వేల ఎకరాలకి సాగునీరు అవుతుంది ఎయిట్ టీఎంసీతో ఈ సమస్యలన్నీ సారి దగ్గర తీసుకొచ్చాము నిన్న కూడా డిస్కస్ చేసిన తర్వాత సారు త్వరలోనే ఒక రాయలసీమకి ప్రతి ఎకర ఎకరాకి సాగునీరు ఇచ్చే విధంగా అందజేసే విధంగా ప్రయత్నాలు చేద్దాము రౌండ్ టేబుల్ సమావేశం చేస్తామన్నారు విల్ గోయిన్ టు గెట్ ది ఎక్స్పర్ట్స్ అంటే మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి రాయలసీమ అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు నుండి ఇన్పుట్స్ తీసుకొని సార్ రౌండ్ టేబుల్ సమావేశం చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సర్ యువర్ కన్సర్న్ అన్ ద రాయలసీమ రాయలసీమ డెవలప్మెంట్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ వెరీ మచ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి